నేడు కరీంనగర్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ పర్యటించనున్నారు. హుజూరాబాద్ అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతలతో మాణిక్యం ఠాగూర్ సమావేశం కానున్నారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులు వస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపించింది. నేడు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం ఉంది. కొండా సురేఖ, కవ్వంపల్లి సత్యనారాయణ, కొమ్మరయ్య, కృష్ణారెడ్డి, సంపత్, రవీందర్ పేర్లలో ఒకరి పేరు ప్రకటించే అవకాశం ఉంది. మాజీ మంత్రి కొండా సురేఖ పేరు ప్రకటిస్తారంటూ చర్చ జరుగుతోంది. నేడు కరీంనగర్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ పర్యటించనున్నారు. హుజూరాబాద్ అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతలతో మాణిక్యం ఠాగూర్ సమావేశం కానున్నారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులు వస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. నేడు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం కూడా ఉంది. కొండా సురేఖ, కవ్వంపల్లి సత్యనారాయణ, కొమ్మరయ్య, కృష్ణారెడ్డి, సంపత్, రవీందర్ పేర్లలో ఒకరి పేరు ప్రకటించే అవకాశం ఉంది. మాజీ మంత్రి కొండా సురేఖ పేరు ప్రకటిస్తారంటూ చర్చ జరుగుతోంది. ఈ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ ప్రతినిధి హృషికేష్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. హృషికేష్, మొత్తంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున, అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయిన తర్వాత రేవంత్ రెడ్డి చాలా శరవేగంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేటువంటి క్రమం చేస్తున్నారు. దానిలో భాగంగానే కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంటరీ సమావేశాన్ని మాణిక్యం ఠాగూర్ ఎవరైతే ఉన్నారో, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి మరియు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్ నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి కూడా భారీ ఎత్తున ఆయనకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు, 7 నియోజకవర్గాల వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడ భారీ అంటే ఆయన స్వాగత కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. మొత్త ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి పిసిసి కార్యాలయానికి కూడా చేరుకున్నారు గాంధీ భవన్. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా మాణిక్యం ఠాగూర్ తో పాటు కాంగ్రెస్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన నేతలు పొన్నం ప్రభాకర్ మరియు శ్రీధర్ బాబు, అదేవిధంగా జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ మొత్తంగా ఇక్కడ ఈ యొక్క సమావేశానికి హాజరు కానున్నారు. పెద్ద ఎత్తున వస్తున్నటువంటి కార్యకర్తల నేపథ్యంలో ప్రధానంగా హుజూరాబాద్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం కనిపిస్తున్నట్టుగా మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి సమాచారం అందుతా ఉంది. సంబంధించి కూడా ఇప్పటికే అంటే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ నుంచి మరియు టీఆర్ఎస్ నుంచి ఇప్పటికే గెల్లు శ్రీనివాస్ మరియు ఎవరైతే హెచ్ఎల్ రాజేందర్ ఉన్నారో వాళ్ళ పేర్లు ప్రకటించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పటి వరకు పేరును ప్రకటించలేదు. అయితే ప్రస్తుతంగా కొండా సురేఖ పేరు ఎక్కువ శాతం వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క ఉత్కంఠకు ఇరుపడే అవకాశం ఉన్నట్టుగా సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మరొక వైపు లోకల్ గా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే కిసాన్ సెల్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి పత్తి కిషన్ రెడ్డి కావచ్చు, రవీందర్ కావచ్చు, అదేవిధంగా మరికొన్ని పేర్లు ఎవరైతే జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ పేరు కూడా వినపడుతుంది. అదేవిధంగా దళిత సామాజిక వర్గ నేతలు కావడం, కొమ్మరయ్య మరియు సత్యనారాయణ పేర్లు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కరీంనగర్ జిల్లా పైనే ఇప్పటికే దళిత గిరిజన దండోర సభలు నిర్వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు కరీంనగర్ జిల్లా మీద ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనిలో భాగంగానే ప్రప్రథమంగా ఈరోజు ఎవరైతే మాణిక్యం ఠాగూర్ యొక్క సమావేశం, ఆ తర్వాత
పార్టీ శ్రేణుల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఎవరిని ప్రకటిస్తే బాగుంటుంది, ఈ విధంగా ప్రకటించిన తర్వాత ఎలాంటి ఒక దిశానిర్దేశం చేయడానికి కూడా ఈ రోజు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నటువంటిది పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా కాంగ్రెస్ ఇప్పుడు ప్రధానంగా హుజూరాబాద్ దృష్టి కేంద్రీకరించింది. ఈ రోజు కొండా సురేఖ పేర లేదా మిగతా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సృజ, థ్యాంక్ యూ హృషికేష్.